ఫిష్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఫిష్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఫిష్ కీమా 1/2 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, టమాటో పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, ధనియాల పొడి 1 టీస్పూన్, జీలకర్ర పొడి 1 టీస్పూన్, కోడిగుడ్డు 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సరావు గారు రెడీ? yes. సో ఫస్ట్ నూనె పోసుకుందాం. అంటే ఉల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం దూరంగా ఉండండి. ఫైర్ వంట సేన్ రావర్ ఫైర్ వంట అది బలే ఉంటుంది రావర్ చూడడానికి మాత్రం. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ जीडी ओके इनको उपेको दा तर टमाटो पेस्ट कम धनिया पाउडर धनिया पड़ी జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా పొడి నిల్పై కొంచెం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాషనట్ పేస్ట్ జీడిపప్పు పేస్ట్ चिली पाउडर वे फिश चाप कीमा बेसिकली కొంచెం పచ్చి మిరపకాయలు సన్నంగా తరిగింది అన్నమాట. కొంచెం ఉప్పు కొడుగుడ్డు సో కొడుగుడ్డు దేనికంటే బైండింగ్ అన్నమాట. కలుపుకుందాం బాగా. సో రెడీ అయిందన్నమాట. కొంచెం చేతికి నూనె రాసుకోవాలి. లేక చికెన్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్ లో చికెన్ కూడా వస్తుందన్నమాట. బైండింగ్ కి మనం కొంచెం ఎగ్ వేసుకోవాలి. దీంట్లో కూడా ఎగ్ వేసాం కదా. అవును. సో ఇప్పుడు ఇవి మగ్గాలి. మగ్గాలి.
మరి కసేపు మగ్గనిద్దాం. సో రావరు రెడీ. ఆఫ్ చేసుకుందాం. విడిపోకుండా భలే వచ్చాయండి. అంటే ఎగ్ ఉన్నారు కదా, బైండింగ్ అయిపోతుంది అన్నమాట. సూపర్. సో ఫిష్ కోఫ్తా కర్రీ రెడీ. థ్యాంక్ యూ. ఫిష్ కోఫ్తా కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ఫిష్ కోఫ్తా కర్రీ తయారీ విధానం. ఒక బౌల్లో ఫిష్ కీమా, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కోడిగుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాలా చుట్టుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగక ఉప్పు, టమాటో పేస్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత కోఫ్తాలు వేసి బాగా ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ కోఫ్తా కర్రీ రెడీ.